ప్రియమైన ఉత్సవ సభ్యులారా, మహాదష్ట కంఠం ఆ హాల్లో ప్రతిధ్వనించింది. ఏ రోజు కోసమైతే ఉత్సవలో ప్రతి సభ్యుడు కలలు కన్నాడో ఆ క్షణం ఆసన్నమైంది. అష్టావక్రుడు ఆవిర్భవించబోతున్నాడు. కాశ్మోరా అంశలో కుట్టి సైతాన్ ఈ ప్రపంచాన్ని ఏలడానికి వస్తున్నాడు. ఈరోజే, ఈ రాత్రే, రాత్రి 12 సభ హర్షాధ్వానాలతో చెలరేగింది. మనం ఇంతకాలం నమ్మకంగా చేసిన సేవలకి ప్రతిఫలంగా సాతాను మనకి అద్భుత శక్తుల్ని ప్రసాదిస్తాడు. తనను నమ్మని వారికి, దేవుణ్ణి పూజించేవారికి ఊచకోత కోస్తాడు. మన బంగారు భవిష్యత్తు వాస్తవం అయ్యే రోజు వచ్చింది. అతడు ఆగి నెమ్మదిగా అన్నాడు, ఇంకా 4 గంటలే, ఈ లోపులో కొన్ని పనులు చేయాలి, వాటి గురించి అవతార్ బాబా చెప్తాడు. అవతార్ బాబా రంజితా వైపు కూర్చొని ఉండమన్నట్టు చూసి తాను స్టేజి మీదకు వెళ్ళాడు. అతడిప్పుడు తన మామూలు దుస్తుల్లో కాకుండా బాబా వేషంలో ఉండబట్టి షాడో అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. గుర్తుపట్టుంటే అతడు కూడా దిగ్భ్రమతో మునిగిపోయి ఉండేవాడే. ఈ లోపల రంజిత వెనుక వరుసలో కూర్చొని ఉన్న షాడోని చూసింది. బాబా ఎవరో తనకు తెలుసన్న వార్తని అతనికి ఎలా అందజేయాలన్నది ఆమెకి అర్థం కాలేదు. ఈలోపు బాబా ఉపన్యాసం మొదలైంది. మిత్రులారా, కాశ్మోరా ఇచ్చిన సూచనల్ని తూచా తప్పకుండా మనం అనుసరిస్తూ ఉండడం వల్ల సంతుష్టుడైన గణాధి దేవత మనకి తన అంశ అయిన అష్టావక్రుని మరో 4 గంటల్లో ప్రసాదించబోతున్నాడు. సింహాల ప్రధానిని చంపడంతో మన ఉత్సవ సభ్యులు 2 చనిపోయారు. వారిని తిరిగి బ్రతికించడం కోసం అష్టావక్రుణ్ణి వేడుకున్నది ఉత్సవ సంస్థ. మన విన్నపాలకి కాశ్మోరా అంగీకారం లభించింది. సభలో మళ్ళీ చప్పట్లు. బాబా కొనసాగించాడు, నేను రాష్ట్రపు ఆస్థానయోగిగా నియమించబడిన సంగతి మీకు తెలుసు. భారతదేశం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను. దాని ఫలితం మీరు చూస్తూనే ఉన్నారు. సభ ముందు వరుసలో కూర్చున్న రంజిత, చివర్లో కూర్చున్న షాడో ఇద్దరు దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయారు. భారతదేశపు సర్వ సైన్యాధికారి కడుపులో అల్సర్తో నా దగ్గరకు వచ్చిన సంగతి మీకు తెలుసు. అది నయం చేసినందుకు ఆయన మనకు కృతజ్ఞుడై ఉన్నాడు. అవసరమైనప్పుడు కొంత సైన్యం మనకి సాయపడుతుంది. రంజిత నిర్వీణురాలయ్యింది. సింహాల ప్రధానిని హత్య చేయించింది ఉత్సోక్ అన్నమాట. ఆ కారణంగానే అంతర్జాతీయ పరిస్థితులు తారుమారయ్యాయి. దేశం అపఖ్యాతి పాలయ్యింది. దీనికి తోడు ముఖ్యమంత్రి సైన్యంలో చీలిక సాయంతో రాష్ట్రాన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా ప్రకటన చేయగానే అంతర్యుద్ధం మొదలవుతుంది. అమెరికానో చైనానో రాష్ట్రపు నడిబొడ్డులో తన విమానాల్ని దింపుతుంది. షాడో కూడా సరిగ్గా ఇదే ఆలోచిస్తున్నాడు. సింహాలపు ప్రధానికి కాశ్మీరాకి వ్యతిరేకత ఉందని, అందువల్ల అష్టవక్రుడి జననానికి ముందే ఆ ప్రధానిని చంపేయాలని అనగానే 2 ఉత్సోక్ సభ్యులు నడి వీధిలో అతన్ని కాల్చేశారు. తమ ప్రాణాల్ని కాశ్మీరా కోసం త్యాగం చేసేటంత మూఢనమ్మకం వారిలో పెరిగిపోయింది. ఒక్కసారి సామీప్యానికి వస్తే చాలు, ఉత్సోక్ చదువుకున్న వారిని, చదువుకోని వారిని అందరినీ మూర్ఖుల్ని చేస్తుంది. ఆ మాటకొస్తే చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు ఎక్కువ. ఉత్సోక్ దీన్ని బాగా క్యాష్ చేసుకుంటుంది. కానీ నిజంగా క్షుద్రశక్తులు ఉన్నాయా? దానికి సమాధానంగా బాబా స్వరం వినిపించింది. ఈ అర్ధరాత్రి అష్టావక్రుడి జననం జరుగుతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడ ఉండి తంతు నిర్వహించేవాడు అష్టావక్రుడికి కుడిభుజం అవుతాడని బిస్తాలో మనకి దొరికిన తాళపత్ర గ్రంథాల్లో రాసింది. కాబట్టి మహాదష్ట ఆ సమయానికి అక్కడికి చేరుకుంటాడు. సిద్ధార్థ హిమాలయాల్లో మరణించాడు. కేదారగౌరి ప్రసవంలో మరణిస్తుంది. అష్టావక్రుణ్ణి మహాదష్ట ఇక్కడికి తీసుకొస్తాడు. ఉత్సోక్ ప్రాపకంలో భవిష్యత్ రారాజు పెరిగి పెద్దవాడవుతాడు. ఇది ఈ రాత్రి జరగవలసిన కార్యక్రమం. సిద్ధార్థ మరణవార్త విని షాడో అప్రాధిపుడయ్యాడు. కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఇదంతా నిజమా? నిజంగా క్షుద్రశక్తులున్న పక్షంలో తన చెల్లి కూడా మరణిస్తుంది. ఈ విషవాలయం నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళడం ఎలా? వెళ్ళినా ఏం చేయగలడు తను? మహాదష్ట వెనుకే నడిస్తే, నడిచి బయటపడగలిగితే ద్వారం దగ్గర ఎవరైనా పసిగడతారా? ఆలోచనలతో సమయం వృధా చేస్తే లాభం లేదు. అతడు లేచాడు. అంతలో ఒక వ్యక్తి హడావిడిగా ప్రవేశించాడు. ఆయాసంతో అతడు రొప్పుతున్నాడు. అతడి మొహం ఆనందంతో ప్రజ్వరిల్లుతుంది. అతడెవరో షాడోకు తెలుసు. ప్రొఫెసర్ పుట్టన్న. అతడు రాగానే బాబా కాళ్ళని స్పృశించాడు. కృతజ్ఞతలు బాబా, నా అభిష్టానం నెరవేరింది. బాబా చిరునవ్వుతో ఏం జరిగింది అని అడిగాడు.
ఈ రాత్రికే అష్టావక్రుడు కేదారగౌరి కడుపున పుట్టబోతున్నాడని జనం మధ్య మీరు సాయంత్రం వదిలిన వార్త దావానాలు అయి రాత్రికల్లా ఊరంతా వ్యాపించింది. జనం రెచ్చిపోయారు. కాగడాలతో సరిగ్గా గంట క్రితమే డాక్టర్ రంగప్రసాద్ నర్సింగ్ హోంని చుట్టుముట్టారు. అడ్డొచ్చిన నర్స్ని కాంపౌండర్ని చంపేశారు. ఇల్లు తగలబెట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాబా అదే చిరునవ్వుతో గుడ్ మరి కేదారగౌరిని అని అడిగాడు. పుట్టన్న జవాబు చెప్తున్నాడు. వింటున్న షాడో పిడికిళ్లు బిగుసుకున్నాయి. అసలు సంఘటనే అనూహ్యంగా జరిగిపోయింది. అప్పుడే కేదారగౌరికి మాగన్నుగా నిద్రపడుతూ ఉంది. బయట కలకలం వినిపించింది. కళ్ళు విప్పి కిటికీలోంచి బయటకు చూసింది. ఆమె ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. జనం నేల ఈనినట్టు జలం. దీపాలతో కర్రలతో కాగడాలతో ప్రవాహంలో వస్తున్నారు. కొందరు బాబాకి జై అంటున్నారు. ఎవరో ఆంజనేయ స్వామి దండకం గట్టిగా చదువుతున్నారు. కొందరు పూనకం వచ్చినట్టుగా ఊగుతున్నారు. ఆమెకి ముందు అర్థం కాలేదు. లేచి బయటకొచ్చింది. చీకట్లో జనానికి ఆమె కనబడలేదు. కానీ కాంపౌండర్ మాటలు ఆమెకి వినపడ్డాయి అస్పష్టంగా. వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ అతడు ఏదో అంటున్నాడు. వీల్లేదు అంటున్నాడు వాళ్లలో ఒకడు. అష్టావక్రుడు పుట్టడానికి వీల్లేదు. అప్పటికీ ఆమెకి విషయం పూర్తిగా అర్థమైంది. మరేం చేయాలట? కాంపౌండర్ అడుగుతున్నాడు. ఆవిడ్ని మాకు అప్పగించాలి. లేదు, డాక్టర్ గారు లేరు. మేము అడుగుతున్నది డాక్టర్ గురించి కాదు, ఆవిడ్ని మర్యాదగా మాకు అప్పగించు. అంతలో ఎవరో వెనుక నుంచి వీడితో వాదలనేంట్రా, తోసిపడేక అన్నాడు. కేదారగౌరి తల వంచి ఈసారి జనవంక పరీక్షగా చూసింది. తిరణాలలాగా ఉంది అక్కడ. ఒకరు కాళికాదేవి విగ్రహాన్ని బాగా పైకెత్తి పట్టుకొని పూనకం వచ్చినట్టు నాట్యం చేస్తున్నారు. మరొకరు వేపమండలి గాలిలో ఊపుతున్నారు. కొంతమంది భక్తులు అప్పుడే స్నానం చేసినట్టు తడిపట్టలతో వచ్చారు. ఏంటి, ఏం చేస్తారు ఆవిడ్ని? కాంపౌండర్ కంటోలో భయం తొంగి చూసింది. అంతమంది జనాల్ని చూసి ఇంకొకరైతే ఈ పాటికే వాదనలు మాని దారి వదిలేసేవారు. ఈ కాంపౌండర్ యువకుడు, ధైర్యం ఉన్నవాడు. ఏదైనా చేసుకుంటావు, నీకెందుకయ్యా, మర్యాదగా దారి వదులుతావా లేదా అంటూ ముందుకొచ్చాడు ఒకడు. ఇంకా నయం, ఇప్పుడన్నా తెలిసింది. ఆడు గాని పుట్టుంటే మొత్తం ప్రపంచానికి అరిష్టం సంభవించుండేది. ఇంతకాలం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది అదేదో ప్రళయం సూచనే అని. బ్రహ్మంగారు చెప్పలేదా ఇది ఇలాగే జరుగుతుందట, సైతాను రాజవుతాడట? వింటున్న కేదారగౌరికి కోపం రాలేదు, దుఃఖం రాలేదు. ఆ ప్రజల్ని చూసి జాలేసింది. ఎలా మారుతారు వీళ్ళు? కడుపులో హాయిగా నిద్రపోతున్న ఆ పసికందుని ఇంకా బయటకు రానివ్వని అభం శుభం తెలియని వాణ్ణి తమ మూర్ఖత్వానికి తమ అజ్ఞానానికి బలిపెట్టబోతున్న వాళ్ళు వీళ్ళు ఎలా మారుతారు? ఏ హేతువాది, ఏ సంస్కారవంతుడు, ఏ సాహితీకారుడు వీరిని మార్చగలడు? పక్కింటావిడ భర్త చనిపోతే తమ మంగళసూత్రానికి పసుపు కొమ్ము కట్టుకునే ఆడవాళ్ళు, తుమ్మితే వెనక్కొచ్చేవాళ్ళు, బల్లి పడితే భయపడేవాళ్ళు ఎలా మారతారీళ్ళు? ఏ హైడ్రోజన్ బాంబు నాశనం చేస్తే తప్ప బాగుపడరు? ఆ పైన మరి ఆలోచించలేకపోయింది ఆమె. బయట జనం ఒత్తిడి ఎక్కువైంది. నర్సు భయంగా అరుస్తోంది. ఏదో విరిగిన చప్పుడు, కాంపౌండర్ మూలుగు వినిపించింది. బలహీనమైన మృగాన్ని అడవిలో తరిమే జంతువుల్లా జనం వస్తున్నారు. ఈ శిశువుని రక్షించాలి. ఎలాగైనా తన బిడ్డని రక్షించుకోవాలి. అతడు వికృతి రూపుడైనా, అష్టావక్రుడైనా, తన మరణానికి కారణభూతుడైనా, ఏవైనా సరే రక్షించుకోవాలి. ఆమె ఇంటి వెనుకవైపు తలుపు తెరిచింది. బయట కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. ఒకటి రెండు చినుకులు పడుతున్నాయి. ఆకాశం నిండా దట్టంగా మబ్బులు పట్టున్నాయి. ఆమె చీకట్లోకి నడిచింది. వెనుక నుంచి దూరంగా కోలాహలం వినిపిస్తుంది. అలా నడిచిపోతూనే ఉంది. నిండిన గర్భాన్ని, వస్తున్న ఆయాసాన్ని గమనించడం లేదు. వెనుక పెద్ద మంట తాలూకు వెలుగు కనిపించింది. ఆమె స్తబ్దురాలైంది. ఏదో ఇల్లు తగలబడిపోతున్నట్టుంది ఆ వెలుగు. ఆమెకి ఒక్క క్షణం కాళ్ళు ముందుకు సాగలేదు. నర్సింగ్ హోమ్ తగలబడిపోతూ ఉంది. ఏ హాస్పిటల్ అయితే ఇంతకాలం బీదాబికి ఆశ్రమమై నిలిచిందో, ఏ గృహం అయితే రోగులకి ఇంతకాలం వస్తగా నిలిచిందో, దాన్నే ఆ ప్రజలే ఆగ్రహావేశాలతో పిచ్చివాళ్లే తగలబెడుతున్నారు. ఆమెకి నవ్వు దుఃఖం వచ్చాయి. ఆవేశం, వేదన కలిగాయి. ఆమె రొప్పుతూ చుట్టూ చూసింది. అప్పుడు గమనించింది తాను ఎక్కడ ఉందో. సగం కాలిన చితి, ఒక దూరంగా కాసింత మంట. శ్మశానం మధ్యలో ఉంది తను. ఆమెకి భయం కలగలేదు. శవాల్లాంటి మనుషుల కన్నా శవాలైన మనుషుల మధ్య బతకడం మంచిది. తెల్లవారే వరకు అక్కడే ఉండడం మంచిది. కానీ అంతవరకు ఆగడం ఇష్టం లేనట్టు కడుపులో శిశువు లోపల కదిలాడు. ఆమె నొప్పితో కిందకి వంగుతూ ఆసరాగా ఒక రాతిని పట్టుకుంది. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసి
ఆ ప్రదేశం ప్రకాశవంతమైంది. అప్పుడు గమనించిందామె తాను పట్టుకున్నది ఒక సమాధి తాలూకా రాతిని అని. ఆ సమాధి మీద ఉన్న ఒక పొర్రు కూడా ఆ వెలుగులో ఆమె కంటపడింది. ఒళ్ళంతా ఒక్కసారి జలధరించగా ఆమె తన చేతిని చప్పున వెనక్కి లాక్కోబోయింది. కానీ తను బయటకు వచ్చే సమయం ఆసన్నమైనట్టు లోపల శిశువు మరొకసారి కదిలాడు. నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ఆ సమాధుల మధ్య అలాగే కూలిపోయింది. ఆమె శరీరం కింద కాలిన ఎముక చిట్లిన ధ్వని ఆకాశాన్ని చీల్చుకుంటూ మేఘం కరిగి ఒక వర్షపు చుక్క ఆమెని తడిపింది. రాబోయే ప్రళయానికి సూచనగా ఉంది ఆ రాత్రి. బిస్తా గ్రామపు తవ్వకాల్లో విశాచి అనే మహామాంత్రికుడి గృహ ప్రాంగణంలో అష్టావక్రుడి ఆగమనానికి కావలసిన 5 సూత్రాలు లభించాయి. ఆ సూత్రాలు ఒక తాళపత్రం మీద లభించబడి ఉన్నాయి. వాటిని చదివిన తర్వాత పొరపాటున ఆ పత్రం నీటిలోకి జారినట్లు నటించి దాన్ని నాశనం చేశాను. అష్టావక్రుడికి కుడిభుజం అవుదామన్న స్వార్థంతో నేను చేసిన పనిది. కాబట్టి ఆ 5 సూత్రాలు నా ఒక్కడికి తెలుసు, ఉత్సోక్లో మరి ఎవ్వరికీ తెలియవు. అవి ఇవే: 1, పెళ్లి శుభముహూర్తాన్ని నీచ గణాధిపతుల ఉచ్చదశలో ఉన్నప్పటికీ మార్చటం. లగ్నపత్రికలో ఈ మార్పు నేనే చేశాను. 2, సూత్రధారణ సమయంలో మంగళసూత్రానికి మనిషి రక్తం అంటించడం, దీన్ని నువ్వు చూసావు. 3, భార్యాభర్తలు మొదటి కలయిక అమావాస్య రోజున 6 బయట జరగాలి, దీన్ని ఏర్పాటు చేసింది కూడా నేనే. పిల్లిని చంపి పక్క మీద వేసి మీ మొదటి రోజుకి విఘ్నం కలిగించాను. 5, పై 3 తంతులు ఎవరు దగ్గరుండి నిర్వహిస్తారో వారు అష్టావక్రుడికి కుడిభుజం అవుతారు. బిస్తాలో మాకు దొరికిన తాళపత్రంలో 1 అష్టావక్రుడు పుట్టడానికి మేము చేయవలసిన పనులు వివరించేవి. 4 చిన్న వాక్యం. అప్పుడు దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు మేము, మాకు దాంతో అవసరం లేదు. ఆ 4వ అంశం ఇది: కాశ్మర భయపడేది సూఫీ మంత్రాక్షరాలకు, ఇవి రాయబడవు, వీటికి ఫలకము పత్రము ఉండదు. ఇంతే రాసుంది. చదివిన మొదట్లో వదిలేశాను, కానీ తర్వాత ఈ సూఫీ అంటే ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. చార్మినార్ అవతల ఉన్న చీకటి బజార్లో కొన్ని వీధుల్లోకెళ్తే మామూలు మనిషి ప్రవేశించలేడు. నిశ్శబ్దము దుర్గంధము నిండిన ఆ సన్నటి వీధుల్లోకి కొత్తవాడు ప్రవేశిస్తే మృత్యుముఖలోకి ప్రవేశించినట్లే. దాని అవతల ఉన్నది బార్కాస్. షేక్లు, పర్షియన్లు, అరబ్లు ఇక్కడ గోచరిస్తారు. అక్కడ ఉన్న దర్గా ప్రాంగణంలో ఒక ముసల్దుంది. వెచ్చగతెలా కనబడే ఆ వృద్ధురాలు ఒక ముర్షీద్. ముర్షీద్ అంటే మాస్టర్. స్త్రీలకు నిషేధించబడిన ముర్షీదయారి ప్రపంచంలో ఆమెకి ఒక్కదానికే ఆపాదించబడిందని నాకు తెలిసింది. ఆమె నుంచి బరాక, ఆశీర్వాదం పొందు, మంత్రాక్షరాలు సంపాదించు. సూఫీ ముర్షీద్ని నేను కలుసుకున్నాను. అష్టావక్రుడు పుట్టకుండా ఆపే అవకాశాలున్న వాటిని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఆమెని చంపేయాలనుకున్నాను. కానీ ఆ ప్రాంగణంలో బిచ్చగాళ్ళుగా కనిపించేవాళ్ళు మామూలు జనం. వీరిలో అత్యంత ప్రభావవంతమైంది ఆషిక్లు, ముహీబ్లు, బాబాలు, ఖలీఫా ఉండడంతో నా ప్రాణాలకే ప్రమాదం అని భావించి అక్కడి నుంచి వచ్చేశాను. ఆమెని నువ్వు కలుసుకో, తర్వాత నీ అదృష్టం, గౌరీ అదృష్టం. కుదుపులకి అతడి శరీరం కదులుతుంది, తల వెనుక అంచుకి కొట్టుకుంటుంది. గతుకుల్లో పడినప్పుడల్లా బండి ఎగిరెగిరి పడుతుంది. సిద్ధార్థ ఒంటి మీద బట్టలు ఎక్కువ లేవు, దాన్ని పట్టించుకునే స్థితిలో కూడా లేడతడు. రాకేష్ రాసిన కాగితంలో ప్రతి వాక్యం అతడి కంటతా వచ్చేసింది. పర్వత శిఖరం ఎక్కుతున్నప్పుడు ఎన్నోసార్లు చదివాడు. దిగుతూ అటువైపున్న రోడ్డుని చూసి ఆనందంతో కేక పెడుతున్న క్షణం కూడా దాన్ని మర్చిపోలేదు. రోడ్డుకి అడ్డంగా స్పృహ తప్పి పడిపోయినప్పుడు కూడా అదే ఆలోచన, సమయం దాటకముందే చేరుకోవాలన్నది. ఆశ్చర్యంతో మాట్లాడుకుంటున్న బస్సు ప్రయాణికుల్ని, డెహ్రాడూన్లో హెలికాప్టర్ చోదకుణ్ణి పట్టించుకోలేదు. అంతకాలం ఆ చోదకుడు తన కోసం వేచి ఉండడం మాత్రం అదృష్టంగా అనుకున్నాడు. అప్పటి వరకు అణిగి ఉన్న ఆకలి, నిస్త్రణ, మంచు పర్వతాల మధ్య చలి శరీరం మీద అప్పుడు విజృంభించాయి. ఇంకొకరైతే శోషతో 4-5 రోజులు పడిపోయేవారే, కానీ 4 కన్నా ఎక్కువ సమయం లేదన్నది అతడు ఆ సమయంలో మర్చిపోలేదు. 1,000 మైళ్ళని 2 గంటల్లో ప్రయాణం చేశాడు. బర్కాస్ చేరుకునేసరికి 11:30 అయింది. అతడి కోసం దర్గా మొదట్లో నిల్చొని ఉన్నాడు ఒక ముషీబ్. టర్కీ దేశపు జానిసారీలు ఏర్పరిచిన బక్టేషి నియమం ప్రకారం సూఫీ సభ్యులు ఆషిక భక్తుడిగా ప్రారంభమయ్యి ముషీబ్గా మారి బాబా తర్వాత ఖలీఫా అవుతారు. వారి మధ్య సంభాషణ కూడా ఎక్కువగా జరగలేదు. నీ భార్య ఇంకొంచెం సేపట్లో ప్రసవించబోతుందా అని మాత్రం అడిగాడు.
చికితుడైన సిద్ధార్థ తలూపాడు. అప్పటి వరకు అతడి మొహాన్ని ఆవరించి ఉన్న ఒక్క మేఘం తొలగిపోయి దాని స్థానే ఆతృత చోటు చేసుకుంది. పద, మరింతో సమయం లేదు అన్నాడు. ఒక పాత గుర్రపు బగ్గి పక్కనే ఉంది. ఇద్దరు కూర్చోగానే చర్ణకోల చెళ్ళు మంది. చూడ్డానికి పాత గుర్రపు బగ్గీలా కనబడుతున్నా అది ఉత్తమాశయం కన్నా వేగంగా వెళ్తుంది. సిద్ధార్థకి అయోమయంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ముర్షిద్ దగ్గరికి. సిద్ధార్థం మరింత ఆశ్చర్యంగా, నేను వస్తానని తెలుసా అని అడిగాడు. ఆ యువకుడు గుర్రాన్ని మరింత వేగంగా తోలుతూ, మా తల్లికి తెలుసు అన్నాడు. మా అంటే ముర్షిదేనా? అవును. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నావా? అవును. సిద్ధార్థ మరి ప్రశ్నలు అడగలేదు. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. తుఫానులో యాత్రికుడిలా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? మంచు పర్వతాల మీద ఆనందమైన కాలియాత్ర నుండి గాలిలో ఎగిరి చివరికి ఈ వాహనం మీదకి, ఇక్కడి నుంచి పాదయాత్ర అయ్యే. ఇంతలో బండి ఆగింది. ఎక్కడికొచ్చాం? నక్ష్బందికి. ఇద్దరు గుర్రపు బగ్గీ దిగి లోపలికి ప్రవేశించారు. ఆ ప్రదేశం చూస్తూనే సిద్ధార్థకి రాకేష్ మాటలు గుర్తొచ్చాయి. కాశ్మారాకు పంచభూతాలు సాయపడి సూఫీని అంతరింపచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుంది. అక్కడ వెలుగుంది, సూర్యుడు లేడు. స్థానమున్నది, భూమి లేదు. తడి ఉంది, నీరు లేదు. వేడి ఉంది, అగ్ని లేదు. ఊపిరి మాత్రం ఉంది, వాయువు లేదు. హైందవ సాంప్రదాయం ప్రకారం చక్రం ఉంది. మధ్యలో ముర్షీదుంది. ఊలు బట్టలు ధరించింది ఆమె. శతాధిక వృద్ధురాలు. యాహాఫీజ్, రక్షించువాడా. యాముగ్ని, పెంపొందించువాడా. ఇష్క్ యాహు యాహుది బర్కా బాషాద్, నా ఆశీర్వాదం నీకు. ఆ తర్వాత ఆ యువకుడికి ఆమెకి మధ్య అరబ్బీలో కొంత సంభాషణ జరిగింది. సిద్ధార్థకి అర్థం కాలేదు. ఆమె అతడి వైపు తిరిగి, ఈ చక్రం నుంచి నేను బయటికి రావడానికి వీల్లేదు అంది. అష్టావక్రుడు నా భార్య గర్భాన్ని ప్రవేశించకుండా చేయడం ఎలా? సూఫీ మంత్రాక్షరాలతో. సిద్ధార్థ ఆతృతగా, రాసిస్తే తొందరగా వెళ్తాను, ఎక్కువ సమయం లేదు అన్నాడు. ఆ అక్షరాలకి లిపి లేదు. వాటిని నేల మీద కానీ, పత్రం మీద కానీ, ఫలకం మీద కానీ రాయకూడదు. కలంతో గాని, వేలితో గాని దానికి శాశ్వత స్థానం కల్పించరాదు. సిద్ధార్థ స్థానువయ్యాడు. రాకేష్ రాసింది గుర్తొచ్చింది. కాశ్మర భయపడేది సూఫీ మంత్రాక్షరాలకు. ఇవి రాయబడవు, ఫలకము పత్రము ఉండవు. అతడు ఏమీ తోచనట్టు వారి వైపు చూస్తూ ఉండిపోయాడు. షాడోకి ఏం చేయాలో తోచలేదు. తనను బంధించిన చోటుకు కానీ ఎవరైనా వెళ్తే మరుక్షణం తాను అక్కడ లేడన్న సంగతి బయటపడుతుంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, ముఖ్యంగా రంజిత విషయంలో. తనకంటే ఆమె ప్రాణమే ఎక్కువ ప్రమాదంలో ఉంది. అతడికి అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యం కొలుపుతున్నది ఆ టోపోగ్రఫీ, ముఖ్యంగా కిటికీలు లేకపోవడం. ఎంత తిరిగినా అంతులేనట్టు ఒకే వలయాకృతిలో వచ్చిన గది తిరిగి రావడం. మధ్యలో పెద్ద హాలు, హోమం ఉంది, మీటింగ్ జరుగుతున్న వెరండా, అన్నీ కవర్ చేయబడున్నాయి. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు గమనించాడు. ఎక్కడి నుంచో చల్లటి గాలి వీస్తుంది. తలెత్తి చూశాడు, వెంటిలేటర్ కనబడింది. బలమైన సిమెంట్ కిటికీ. బయట బాగా వర్షం పడుతూ ఉండడమో లేక మేఘావృతమై ఉండడమో అయి ఉంటుంది అనుకున్నాడు. అదొకటే కాదు మార్పు, పరిసరాల్లో కూడా మార్పు వచ్చింది. ఇక్కడ కొంత నాగరికత కనబడుతుంది. ఏవో అట్టపెట్టెలో ప్లాస్టిక్ బ్యాగులున్నాయి. ముందుకు సాగుతున్న షాడో మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ఎదురుగా వెలుతురు మళ్ళీ కనబడుతుంది. నాలుగిళ్ల మధ్య చావిడిలా ఉందది. అక్కడో ముగ్గురు మనుషులు కూర్చొని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఏదో సర్దుతున్నారు. బాబా వారిని దాటుకొని ఆ నాలుగు గదుల్లో ఒక దానిలోకి వెళ్ళాడు. ఆ గది ముందు నో అడ్మిషన్ అని రాసి ఉండడం గమనించాడు షాడో. అతడి దృష్టి ఆ గదిలో ఉన్న ముగ్గురి మీద పడింది. ఆ ముగ్గురిని ఒకేసారి ఎదుర్కోవడానికి తానేమి జేమ్స్ బాండ్ కాదు. అదీ కాక లోపల అవతార్ బాబా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్న పక్షంలో ఆ చప్పుడికి బయటికి రావచ్చు. అయినా సరే రిస్క్ తీసుకోవాలి. ఇక్కడి నుండి బయటపడాలంటే ఇదొక్కటే మార్గంలా కనబడుతూ ఉంది. బహుశా అట్నుంచి బయటికి దారి ఉండొచ్చు. ఏది ఏమైనా ముందు ముగ్గురిని ఎదుర్కోవాలి. అందుకతడు కైనసిక్స్ అనే సైన్స్ని ఆధారంగా తీసుకోదలిచాడు. గత 30 సంవత్సరాలుగా, అంటే దాదాపు 1975-80 ప్రాంతాల నుంచి మానసిక శాస్త్రంలో కైనసిక్స్ యొక్క ప్రభావం ఎక్కువ అవుతూ వచ్చింది. మనిషి మొహానికి ఎన్ని చిరునవ్వుల ముసుగులైనా కప్పుకోవచ్చు, ఎదురుగా ఎంత మర్యాదగా అన్నా మాట్లాడచ్చు.
కానీ అతడి చేతి కదలిక బట్టి అతడికి మన మీద ఉన్న అభిప్రాయాన్ని అతడి మూడ్ని తెలియచెప్పచ్చు. అతడు నడిచే తీరును బట్టి, నడుస్తున్నప్పుడు చేతి వేళ్ల భంగిమని బట్టి, జుట్టు దువ్వ విధానం బట్టి అతడి మనస్తత్వాన్ని చెప్పచ్చు. మనిషి మాట్లాడే మాటల కన్నా అతడి భంగిమలే ఎక్కువగా అతడి మనసు యొక్క అసలు స్వరూపాన్ని తెలుపుతాయన్న వాస్తవం ఆధారంగా నిర్మింపబడింది సైన్స్ కైనెసిక్స్. బహుశా ఆ పదం కైనమెటిక్స్ అన్న ఫిజిక్స్ పదం నుంచి ఉద్భవించి ఉండొచ్చు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడో సరదాగా చదివిన ఆ శాస్త్రం ఇలా ఉపయోగపడుతుందని అతడు అనుకోలేదు. శాస్త్రీయపరమైన ఆ విజ్ఞానానికి శాస్త్రీయమైన మరో అంశాన్ని అతడు కలపదలుచుకున్నాడు. ఆ రెండో శాస్త్రం పేరు ఫిజియోనమీ. సైన్స్ టుడే పత్రికలో పనిచేస్తూ ఉండగా చదివాడు. ఎదుటి వాళ్ళని పరిశీలించేవాడు. చాలా వరకు సరిగ్గా సరిపోయేవి. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఎంతో ప్రభావం చూపిస్తున్న ఈ రెండు శాస్త్రాలని మిళితం చేసి అతడు తన ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి నిశ్చయం చేసుకున్నాడు. మనుషుల్ని మూడు రకాలుగా విభజించవచ్చు: మోటివ్, మెంటల్, వైటల్. తను వాళ్ల ముందుకు వెళ్ళగానే వాళ్ళు ఎటువంటి వారైనా సరే ఒక క్షణమో రెండు క్షణాలో ఆశ్చర్యపోతారు. అది ఎంతసేపు అన్నది వాళ్ల మనస్తత్వం, దీశాలితనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి మనిషికి షాక్ కొడుతూ ఉంటే వెళ్ళి వాణ్ణి పట్టుకోకుండా మెయిన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయాలని అరక్షణంలో ఆలోచించి ఆయుత్తమవగలిగే వారిని మోటివ్స్ అంటారు. పొడవాటి మొహం, బలమైన దవడ, గడ్డం ఎముకలు, చేతుల మీద రోమాలు, చిన్న కళ్ళు, ఇలాంటి లక్షణాలు మోటివ్స్కు ఉంటాయి. ఆ ముగ్గురులో అలాంటి మోటివ్స్ ఒకరికన్నా ఎక్కువ ఉంటే తనకి కష్టం. షాడో వారిని జాగ్రత్తగా పరిశీలించాడు. అదృష్టవశాత్తు అలాంటి వాడు ఒక్కడే కనబడ్డాడు. మిగతా ఇద్దరు లావుగా ఉన్నారు. లావు పరక్రమానికి చిహ్నం కాదు. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకరికి ఎముకల కన్నా మాంసం ఎక్కువ ప్రాముఖ్యత వహించినట్టు తోస్తుంది. గుండ్రటి మొహం, వెడల్పాటి నోరు, బాగా గట్టిగా ఊపిరి తీసే విధానం పని కన్నా విశ్రాంతి పట్లే ఎక్కువ ఇష్టాన్ని సూచిస్తుంది. వీళ్ళిద్దరూ వైటల్ తరగతికి చెందిన మనుషులు. చేతులు పొట్టిగా ఉన్నాయి. వైటల్లోనే కాస్త మెంటల్ టైప్ కలిసింది. సున్నితత్వము, ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదనే మనస్తత్వం ఆ మూడో వ్యక్తిలో కనబడుతుంది. వెళ్లగానే ముందు మొదటి వ్యక్తిని ఎదుర్కోవాలి. తనని చూసిన షాక్ నుంచి మిగతా ఇద్దరు తేరుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఆ కొద్ది సమయంలోనే మిగతా ఇద్దరి అంతు తేల్చేయాలి. సినిమాలలాగా ముందు ఒకని కొట్టి, ఆ తర్వాత రెండో వాడిని కొట్టి, మూడోవాడిని కొడుతూ ఉండగా మొదటివాడు వచ్చి ఎదుర్కొని, ఇలా సాగకూడదు. నిజమైన కరాటే, కుంగ్ఫూల్లో కూడా మొదటి దెబ్బకే ప్రాధాన్యం. వీలైనంత మందిని మొదటి దెబ్బలోనే నిర్వీర్యం చెయ్యాలి. షాడో మిగిలిన ఇద్దరిని చూశాడు. తాను చాలా రిస్క్ తీసుకోబోతున్నాడన్న సంగతి అతనికి తెలుసు. తన అంచనా ఏం మాత్రం తప్పినా, ఆ ముగ్గురులో ఎవరు ఏం మాత్రం గట్టిగా కేక పెట్టినా, అట్నుంచి బాబా కానీ, ఇట్నుంచి మిగతా ఉత్సోక్ సభ్యులు కానీ వచ్చేయచ్చు. ఇంత కష్టపడింది, లాభం ఉండదు. ఆ ఇద్దరిలో ఎవరిని గాయపరచాలి, రెండో వాడిగా ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరెక్కువ ప్రమాదకరం, ఎవరి పరిస్థితిని తొందరగా అర్థం చేసుకుని రియాక్ట్ అవ్వగలరు. ఫిజియానమీ ప్రకారం ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఈ సమస్య తేల్చడానికి అతడు కైనెసిక్స్, బాడీ లాంగ్వేజ్ సహాయం తీసుకోదలుచుకున్నాడు. ఈ ఇద్దరిలో ఒకడు కాలి మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మాటిమాటికి జుట్టు వెనక్కి తోసుకుంటూ ఉన్నాడు. నడవలసి వచ్చినప్పుడు చేతివేళ్లు అరచేతి వైపు సగం మూసి నడుస్తున్నాడు. సో స్వతహాగా అతడు భయస్థుడు. ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చాక షాడో మరీ ఆలస్యం చేయలేదు. గాలికన్నా వేగంగా లోపలికి దూసుకు వెళ్ళాడు. మ్యాజిక్లో నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, అవతలివాడి కంటి చూపు వేగం కన్నా మెజీషియన్ చెయ్యి వేగంగా తిరగాలని. అదే టెక్నిక్ షాడో ఉపయోగించాడు. మొదటివాడి కణతం మీద బలంగా చరిచాడు. మిగతా ఇద్దరు దిగ్భ్రాంతి నుంచి తేరుకునే లోపల రెండోవాణ్ణి పొత్తి కడుపులో మోకాలతో కొట్టాడు. అతడి చెయ్యి ఎలక్ట్రిక్ షాక్లాగా మూడోవాడి కళ్ళని తాకింది. అరిచే లోపల నోటిని. అతడు ఆ సమయంలో మంచి మానవత్వం ఏమీ ఆలోచించలేదు. తన తండ్రిని చంపిన వాళ్ళు వీళ్ళు, తన చెల్లి చివరి రక్తపు బొట్టు కూడా బాధతో విలవిలలాడుతున్నట్టు చేస్తున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ల చర్మం ఒలిచేసినా, ఎముకలు నుగ్గు చేసినా పాపం లేదు, అంతే అతడు భావించింది. అరక్షణంలో అక్కడి దృశ్యం మారిపోయింది. అతడు ఊహించింది కరెక్ట్గా జరిగింది. మొదటి ఇద్దరు కళ్ళ ముందే చనిపోతున్నా మూడోవాడు మాటరానట్టు నిలబడిపోయాడు. అతన్ని మట్టి కరిపించడం పెద్ద కష్టం కాలేదు. బలంగా శ్వాస పీల్చుకుంటూ, థ్యాంక్స్ టు కైనెటిక్స్ అండ్ ఫిజియోనమీ అనుకున్నాడు. వాళ్ళని గదిలోంచి ఒక మూల చీకట్లోకి లాగి బాబా వెళ్ళిన వైపు నడిచాడు. ఆ గదిలో ఏమీ వస్తువులు లేవు. చిన్న బీరువా మాత్రం ఉందంతే.
అంతటి దానికి ప్రవేశం లేదు అని బోర్డు పెట్టే అవసరం లేదు. ఎంతకీ బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు? షాడో చుట్టూ చూశాడు. ఆ గదిలో మరో ద్వారం లేదు. బీరువా తలుపు పట్టుకు లాగి చూశాడు. తాళం వేసింది. చేతికి సంకెళ్ళు వేసి ఉండగా, పెట్టికి బయట తాళం వేసుండగా పెట్టె లోపల నుంచి క్షణాల్లో బయటపడడం మెజీషియన్లు చేసే ఒక అపురూపమైన విద్య. షాడోకి ఆ బీరువా తాళం తెరవడానికి సరిగ్గా 1/2 నిమిషం పట్టింది. బీరువా తలుపు తెరుస్తూనే ఆశ్చర్యపోయాడు. బీరువాలో వస్తువుల్ని చూసి కాదు, అందులో 2-3 పిస్తోళ్ళు, ఒక అట్టపెట్టె లాంటిది ఉంది అంతే. కానీ బీరువా తలుపు తెరుస్తూ ఉండగా ఆ చెక్కకి కంటిన్యూయేషన్గా పక్కన ఇంకో తలుపు తెరుచుకుంది. గోడ లోపలికి ఉన్న ఆ చెక్క బీరువా చెక్క ఒక్కటే అవడంతో అలా జరిగిందని గ్రహించాడు. ఆ చిన్ని ద్వారం లోపలికి వెళ్లే కొద్దీ చీకటిగా సన్నగా ఉంది. 8 అడుగుల పైగా చిన్న చిన్న వెంటిలేటర్లు ఉన్నాయి. అక్కడి నుంచి లోపలికి వస్తున్న గాలిని బట్టి అదే బయటికి దారి అని గ్రహించాడు. కానీ అంతలో మహాదష్ట అట్నుంచి వెళ్ళలేదని గుర్తొచ్చింది. అదీకాక ఆ సన్నటి బాట దారిలా కనబడటం లేదు. అతడు మళ్ళీ వెనక్కి బీరువా దగ్గరకు వచ్చాడు. కుర్చీ వేసుకొని వెంటిలేటర్ ద్వారా బయట ఏముందో చూడాలని అతని ఉద్దేశం. అంతలో అతడి దృష్టి బీరువాలోని పెట్టె మీద పడింది. కుతూహలంతో దాన్ని తెరవబోయాడు. ఆశ్చర్యం వేసింది. పైకి అట్టలాగా కనబడుతున్న అది అట్ట కాదు. పైకి ప్లాస్టిక్లా ఉన్న అది ఇనుము కన్నా గట్టిగా ఉంది. లోపలున్న అక్షరాలు డేంజర్ అన్నవి అతడిలో కుతూహలాన్ని రేపాయి. కార్ బ్యాటరీ సైజులో సగం ఉన్న 2 సెల్స్ లోపలున్నాయి. వాటిలో ఒక దాన్ని బయటికి తీశాడు. ముందు కనబడలేదు. జాగ్రత్తగా పరీక్షిస్తే చిన్న గోరుతో గీసినట్టు ప్రింట్ చేయబడ్డ అక్షరాలు కనిపించాయి. ఆ అక్షరాలు మీ డిస్ప్లే మీద కనబడుతున్నాయి చూడండి. ఏదో అనుమానం వచ్చి 2 దాన్ని తీసి చూశాడు. అతడి అనుమానం నిజమైంది. అతడు వెనక్కి విరుచుకుపడ్డాడు. అకస్మాత్తుగా భయంతో శరీరం కంపించడం వల్ల వచ్చిన జలదృంపుతో మోకాళ్ళు బ్యాలెన్స్ తప్పాయి. చేతిలో ఉన్న వస్తువులు పెట్టెలో పడడం వల్ల చప్పుడొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. అతడికి కాళ్ళు చేతులు ఆడలేదు. నిర్జీవ ప్రతిమలా దాన్ని చూస్తూ ఉండిపోయాడు. ముందుకు సాగాలంటే ధైర్యం చాలలేదు. వెనక్కి వెళ్లాలంటే శక్తి లేదు. ఎంతో ధైర్యవంతుడు, సాహసి అయిన అతడే ఏమీ తోచనట్టు ఉండిపోయాడు. సరిగ్గా 1 అడుగు దూరంలో భయంకర ప్రళయరాకాశిలా ఉంది ఆ పెట్టె. మృత్యువు నోరు తెరుచుకొని చూస్తున్నట్టు అందులో 2 సెల్స్, ఒక దానిలో యురేనియం, మరొక దానిలో ప్లుటోనియం ఉంది. అది సరిపోద్దన్నట్టు ఆ ఫిజన్ని ఫ్యూజన్ చేయడం కోసం దాని చుట్టూ ఒక పొర లిథియం డియోట్రైట్, అది హైడ్రోజన్ని హీలియం న్యూక్లీ చేసి అగ్నిపర్వతంలా విస్ఫోటకారకం అవడం కోసం 2 వైర్లు మొత్తం అంతా కలిపితే ఆ ప్రళయ రాకాశి పేరు థెర్మోన్యూక్లియర్ బాంబ్. మామూలు యాటమ్ బాంబ్ కన్నా 100 రెట్లు పెద్దది. 10 నిమిషాల పాటు కాళ్ళు చేతులు ఆడనట్టు అతడు అచేతనుడై వాటివైపే చూస్తూ ఉండిపోయాడు. పెట్టెలో ఉన్న పదార్థాల మిశ్రమం నుంచి వెలువడే రేడియో యాక్టివ్ కిరణాలు కానీ తన శరీరాన్ని తాకితే, ఒకవేళ ఈపాటికే తాకి ఉంటే తన చర్మం కొన్ని రోజుల పాటు కొద్దిగా కాలిపోవడం ప్రారంభిస్తుంది. ఎముకల మీద నుంచి కండరాలు ముద్దు ముద్దలుగా రాలిపోవడం ప్రారంభిస్తాయి. అంతలో అతడు సర్దుకున్నాడు. చాలా అధునాతనమైన బాంబది. అంత సులభంగా ప్రమాదం జరిగేది అలా నిర్లక్ష్యంగా పెట్టరు. డెటోనేట్ చేస్తే తప్ప పేలదు. ఒకవేళ ప్రమాదం జరిగేదైతే తనకి ఈపాటికే జరుగుంటుంది. ఈ విధమైన మొండి ధైర్యంతో దాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించాడు. ఒక మూల చిన్న నక్షత్రం, కింద గీత ఉన్నాయి. అదన్నమాట సంగతి. CIA లాంటి గూఢచారి సంస్థ గుర్తు ఇది. దేనిదో గుర్తులేదు. అతడు ఆ ప్లాస్టిక్ సంచిని చేతిలోకి తీసుకొని చూశాడు. చిన్న అక్షరాలు ప్రింట్ చేసున్నాయి. ట్రోపోషరిక్ ఫాలోట్ టోటలీ రెస్ట్రిక్టెడ్ లోకల్ ఫాలోట్ మినిమైజ్ టు 1/100 అని ఉంది. అతడికి సరిగ్గా అర్థం కాలేదు. దాన్ని యథాస్థానంలో పెట్టేశాడు. దీని గురించి ప్రభుత్వానికి చెప్పాలన్నా, ఉత్సోక్ని బంధింపజేయాలన్నా ముందు అక్కడి నుంచి బయటపడాలి. అతడు లేచి కుర్చీతో సహా లోపల చీకటి వరండా దాటి దారిలోకి వెళ్ళాడు. కుర్చీ ఎక్కి చిన్న వెంటిలేటర్ గుండా బయటకు చూశాడు. చలికి అతడి మొహం సూదులు గుచ్చినట్టయింది. బయట కన్ను పొడుచుకున్నా కనబడని చీకటి. అప్పుడప్పుడు మెరిసిన మెరుపు వెలుగులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవా అన్నంత వేగంతో ఊగుతున్న వృక్షాలు కనబడుతున్నాయి. లోపలికి వస్తున్న గాలి వేగాన్ని బట్టి అది హరికేన్ అని గ్రహించాడు. సెకండ్కి 24 మీటర్స్ వేగంతో గాలి వేస్తే తుఫాన్ అంటారు.
33 meters కన్నా ఎక్కువైతే హరికేన్ అంటారు. ఆ రాత్రి కాళరాత్రి కాబోతుంది. ప్రపంచానికే కాదు తమ జీవితాలకు కూడా బయటపడాలి. అక్కడి నుంచి ఎలా అయినా బయటపడాలి. కానీ ఆ వైపు నుంచి లాభం లేదు. చాలా బలంగా ఉంది గోడ. అతడు కుర్చీ దిగి మళ్ళీ ఆ సందులోంచి ప్రయాణం చేశాడు. అక్కడ దుర్భరమైన వాసన వేస్తుంది. ఎంతో కాలం నుంచి నీరు నిలిచినట్టు దుర్గంధం. ఆ దారి ఎప్పుడు ఎవరూ ఉపయోగించినట్టుంది. కానీ నిశ్చయంగా బాబా ఆ దారి గుండానే వెళ్ళాడు. అదృష్టం బాగుంటే ఆ దారి గుండానే తను బయటపడచ్చు. అయితే అతడి ఆశ నెరవేరలేదు. ఆ బాట అకస్మాత్తుగా ఆగిపోయింది ఒక చోట. అతడు తడిమి చూశాడు. చెక్క తగిలింది. రెండు వైపులా గోడ, ఒకవైపు చెక్క. అంటే బహుశా అది ద్వారమై ఉంటుంది. ఆ తలుపుకి గుళ్ళెం ఉందేమో అని చూశాడు. అటువంటిది ఏమీ లేదు. అంతలో అవతల వైపు ఎవరో మాట్లాడుతున్న ధ్వని వినిపించింది. షాడో చెక్కని పరిశీలనగా చూశాడు. రంధ్రంలోంచి వెలుతురు కనబడుతుంది. ఒక చిన్న కన్నానికి కన్ను ఆంచి అవతల వైపుకి చూడటానికి ప్రయత్నించాడు. ఇప్పటి వరకు తాను ఉన్నదానికి చూసిన దానికి వ్యతిరేక వాతావరణం అవతల వైపు కనబడింది. ర్యాక్స్ నిండా పుస్తకాలు, అద్దాల బీరువ, గదిలో ఒక మూల టేబుల్, దానికి ఇరువైపులా రెండు కుర్చీలు. ఒక కుర్చీలో పావుగంట క్రితం తన ముందు నుంచి వెళ్లిన బాబా కొద్ది ఆకారం మార్చుకొని కూర్చొనున్నాడు. వెనక నుంచి స్పష్టంగా తెలుస్తోంది. అంతలో ఏదో పని మీద అతడు లేచి బీరువాలోంచి పుస్తకం తీసి అవతల వ్యక్తికి వివరణ ఇచ్చాడు. వివరణ ఇచ్చాక తిరిగి పుస్తకం పెట్టేయడానికి ఇటు తిరిగాడు. చూస్తున్న షాడో మొహం మీద ఎవరో చరిచినట్టయింది. అతడు డాక్టర్ వంశీకృష్ణ, అవతార్ బాబా. దీనికి అరగంట ముందు, ఇంత వర్షంలో మీరు కృష్ణాపురం వెళ్ళగలరా అని అడిగాడు వంశీకృష్ణ. వెళ్ళాలి, ఈ రాత్రికి గౌరీ డెలివరీ ఉంది. అంత పల్లెలు ఎందుకు, ఈ ఊరు తీసుకురావాల్సింది కదా. నేను అదే అనుకున్నాను కానీ గౌరీ ఒప్పుకోలేదు. చాలా పట్టుదలగా ఉంది. దేనిమీద? వికృత శిశువుల జననం ఏదో క్షుద్రదేవతల వల్ల కలుగుతుందన్న ప్రజల నమ్మకం మీద. ఆమెకి హేతువు మీద చాలా నమ్మకం. వంశీకృష్ణ నవ్వాడు. ప్రతిదానికి హేతు వెతకాలనుకోవడం కొన్నిసార్లు ప్రాణం మీదకి రావచ్చు. గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. రంగప్రసాద్ బయటకు చూస్తూ, బాగా రాత్రి అయింది, ఈ తుఫాన్ తగ్గేటట్లేదు, నేను బయలుదేరతాను అన్నాడు. కారు రావాలి కదా, అయినా విమానాశ్రయం వెళ్ళింది, ఇంత ఆలస్యం ఎందుకైందో. అదిగో వస్తున్నట్టుంది. దాదాపు 10 ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది ఆ ఇన్స్టిట్యూట్. దూరం నుండి వస్తున్న కారు లైట్లు మినుక్కు మినుక్కుమని కనబడుతున్నాయి. అంతలో కారు వచ్చి ఆగింది. డ్రైవర్ పరుగుతో లోపలికొచ్చాడు. వగరుస్తూ, అగర్వాల్ సాబ్ చచ్చిపోయింది సార్ అన్నాడు. రంగప్రసాద్ ఉలిక్కి పడ్డాడు. డ్రైవర్ చెప్పుకుపోతున్నాడు. పొరపాటున వేరే విమానం వైపు వెళ్ళినాడని సాబ్, చక్రాల మధ్య ఇరుక్కుపోయాడు, ఒళ్ళు ముక్కలైపోయింది, ఇప్పటివరకు పోలీసుల కాడ ఆలస్యం అయింది. వింటున్న రంగప్రసాద్ నిశ్చేష్టుడయ్యాడు. డ్రైవర్ అక్కడ జరిగిందంతా చెప్తున్నాడు. రంగప్రసాద్ వినడం లేదు. అతడి మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. అగర్వాల్ మరణించాడన్న వార్త పిడుగుపాటులా ఉంది. 2 గంటల క్రితం తమతో నవ్వుతూ మాట్లాడినవాడు ఇప్పుడు ఈ లోకంలో లేడు. యాక్సిడెంట్లు ఎలా అవుతాయో ఎవరు చెప్పలేరు. లేకపోతే ఎవరు ఊహించని రీతిలో ఇలా జరగడం ఏంటి అంటున్నాడు వంశీకృష్ణ. రంగప్రసాద్ కుర్చీలోంచి ఆవేశంగా లేచాడు. ఇది యాక్సిడెంట్ కాదు, హత్య. 3వ కంటికి అనుమానం రాకుండా చేయించిన హత్య. వంశీకృష్ణ డ్రైవరు అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు. రంగప్రసాద్ తమాయించుకుంటూ అన్నాడు, మీకు తెలీదు వంశీకృష్ణ, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఈ హత్యలు. మొన్న నా మీద జరిగింది. ప్రతిమాని అంతకుముందు ఇలాగే చంపేశారు. కేదార్ గౌరి పెద్ద తండ్రి విలియమ్స్ని కూడా వీళ్లే చంపారు. వంశీకృష్ణ మొహర్లో అదో లాంటి భావం కదలాడింది. మీరు చాలా తెలుసుకున్నారే అన్నాడు. లేదు, ఇప్పుడే అగర్వాల్ మరణంతో నా అనుమానం దృఢపడుతుంది. ఈ వికృత శిశువుల జననానికి ఎస్ఎస్ఏకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఎలా చెప్పగలరు? రంగప్రసాద్ వెంటనే సమాధానం చెప్పలేదు. తర్వాత నెమ్మదిగా, ఎక్కడి నుంచో మొదలు పెడితే తప్ప సంఘటనలన్నిటికీ ఒక లింక్ దొరకదన్న భావంతో అన్నాడు. జెనెటిక్స్ చదివే కుర్రవాళ్ళకి మాస్టర్లు ఓ కథ లాంటిది చెప్తారు. ఒక క్రోమోజోమ్లో 500 జీన్లు ఉంటాయనుకుందాం. జీన్ నంబర్ 23 కంటి రంగుకి సంబంధించింది. జీన్ నంబర్ 336 చెవి షేప్కి సంబంధించింది. జీన్ నంబర్ 460 కుడి చెయ్య చూపుడు వేలికి సంబంధించింది. ఇలా ఉంటుంది అమెరికా. పురుషుడి క్రోమోజోముల్లో కూడా ఇలాంటివి 500 జీన్స్ ఉంటాయి. అందువల్లే తండ్రికి తేనె రంగు కళ్ళు ఉంటే కొడుక్కి కూడా అలాంటి కళ్ళే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. తండ్రిలో ఉన్న ప్రతి అంశాన్ని ఈ విధంగా తల్లిలోకి తీసుకువెళ్తోంది జీన్. చిన్నపిల్లడికి చెప్పినట్టు ఎందుకింత వివరంగా చెప్తున్నారు? సరిగ్గా ఇక్కడికే వస్తున్న భార్య కంటి రంగు నీలం,
భర్త కంటి రంగు నలుపు అనుకోండి, అప్పుడు పురుషుడి జీన్ నెంబర్ 23 స్త్రీ జీన్ నెంబర్ 23తో కలిస్తే పిల్లవాడు నల్ల కళ్ళతో పుడతాడా నీలం కళ్ళతో పుడతాడా అన్నది ఇద్దరిలో ఎవరి జీన్ ఎక్కువ బలమైంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా 500 అంశాలు నిర్ణయింపబడతాయి. అవును, దాన్నే డామినెంట్ జీన్ అంటాం. కృష్ణాపురంలో పుట్టిన 8 శిశువుల్ని పరిశీలిస్తే ఆ వికృత రూపం అంతా తలలోనూ మొహలోనూ ఎక్కువగా ఉంది తప్ప అంగవైకల్యం తక్కువ. అంటే నేను పైన చెప్పిన కథ ప్రకారం ఆ 8 స్త్రీల్లోకి వెళ్ళిన వీర్యంలో తలకి సంబంధించిన క్రోమోజోమ్స్లో దాదాపు 500 జీన్లు పాడైపోయాయి అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి వీర్యపు కణలోనూ మ్యూటేషన్కి ఒకే క్రోమోజోమ్లో జరిగింది. అయ్యుండొచ్చు దానికి ఎస్ఎస్ఏకి సంబంధం ఏంటి. ఇక్కడే అతి ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎస్ఎస్ఏ తన వ్యాపారం కోసం వీర్యాన్ని స్టోర్ చేసి ఉంచాలి, అవునా? ఉదాహరణకి రోమన్ నుంచి ఆ సంస్థ వీర్యాన్ని కొనుక్కుంది అనుకుందాం. షేర్లలోనూ కేజీ లెక్కన కొనుక్కోదు కదా. కాంట్రాక్టు 1 గ్రాముకి అయ్యుండొచ్చు. అది పాడైతే దాదాపు 10,000 వికృత శిశువులు దానివల్ల జన్మిస్తారు. ఒక చుక్క వీర్యంలో ఉన్న ప్రతి కణం నుంచి ఒక శిశువుని సాధించగలిగితే పురుషుడి వీర్యంలో ఉన్న ప్రతి కణం నుంచి ఒక శిశువుని సాధించచ్చని మా తండ్రి గారు 30 క్రితమే ప్రయోగించి చెప్పారు డాక్టర్ వంశీకృష్ణ. అలా పుట్టిన వాళ్లలో ఈ ప్రపంచంలో నేను మొట్టమొదటి శిశువునని మీకు తెలుసు. అవును, ఇదివరకే చెప్పారు, లేస్తూ అన్నాడు వంశీకృష్ణ. ఒకవేళ మీరన్నట్టే అక్కడ ఎస్ఎస్సీ వాళ్ల స్టోర్లో ఒక చిన్న అంశ స్పర్మ్ పాడైందనుకుందాం. దానివల్ల ఇక్కడ కృష్ణాపురంలో ఎందుకు వికృత శిశువులు జన్మిస్తారు? ఇది లాజిక్కి అందదు. అగర్వాల్ అన్నట్టు ప్రతిమా ప్రసవం తర్వాత మరికొంతమందికి మామూలుగానే శిశువులు పుట్టారు కదా. ఒకవేళ మనం ఎస్ఎస్సీ మీద నేరం మోపదలుచుకున్నా ఇంతకన్నా పకడ్బందీగా రుజువులు సంపాదించాలి అంటూ టైం చూసుకొని, మై గాడ్, 10:30 అయింది, మీరు వెళ్ళాలి కదా అన్నాడు. దాని తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు రంగప్రసాద్ కూడా లేచి, ఈ రాత్రి నాకు ఎలాగో నిద్ర ఉండదులేండి, తెల్లవారే సమయానికి గౌరీకి ప్రసవం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాడు. ఎక్కడో మరో చిన్న లింక్ దొరకాలండి, దొరుకుతుందని ఆశిస్తున్నాను, దొరికితే రేపే వస్తాను. మీరు రాత్రి వచ్చినా సంతోషమే అన్నాడు వంశీకృష్ణ. గుడ్ నైట్, బాగా వర్షం పడేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. అఫ్కోర్స్ మా డ్రైవర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ అనుకోండి. ఇద్దరు బయటకు వచ్చారు. డ్రైవర్ తలుపు తెరిచి పట్టుకున్నాడు. రంగప్రసాద్ కూర్చోగానే తలుపు మూశాడు. గాలి మరింత ఉధృతమైంది. కార్ స్టార్ట్ చేయబోతూ డ్రైవర్ వంశీకృష్ణ వైపు చూశాడు. వంశీకృష్ణ కళ్ళ నుంచి అతడికి ఒక సందేశం అందినట్టు తలూపి కారుని ముందుకు పోనిచ్చాడు. వర్షం మొదలైంది.